జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. పిల్లలతో కలెక్టర్ పలహారాలు ఏర్పాటు చేసి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తారు. కానీ ఈ సంవత్సరం కరోనా దృష్టిలో పెట్టుకుని ర్యాలీలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చేంజ్ సంస్థ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా అవగాహనలో ఈ మందులు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎయిడ్స్ నియంత్రణకు తమ వంతు సహాయ సహకారాలు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మన కలెక్టరేట్లో చిన్నపిల్లలకి అల్పాహారం ఇస్తాము. తర్వాత దాని ద్వారా ఒక 20 మందికి మన 2000 మందితో ర్యాలీ కూడా చేస్తాం. కానీ ఈ సంవత్సరం కరోనా గురించి అని ఆ పరిస్థితులు లేవు కాబట్టి మామూలుగా మనకి ఏలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళతో కలిపి మనం ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగినట్లే కాకుండా ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నా కానీ అవేర్నెస్ అన్నది పాంప్లెట్ ద్వారా మనం తెలియడం జరిగింది. మనకు వచ్చి 58 మంది పాజిటివ్స్ ఉన్నారు. పర్టికులర్గా సెక్స్ వర్కర్స్లో సంబంధించి వాళ్ళందరికీ మనం ఏటీ మందులు ఇవ్వడం ద్వారా చాలామంది మనం సేవ్ చేసినట్టే ఇదేంటంటే కార్యక్రమం అవగాహన కోసం అన్నది చేస్తాం. థ్యాంక్ యూ. వెనక్కి రండి, వెనక్కి వెనక్కి రండి, వెనక్కి వెనక్కి వెనక్కి.